फ्रेंड्स मनम EDS वीडियो एडिटिंग सॉफ्टवेयर चुदा सॉफ्टवेयर डाउनलोड अंटे नीन ऑलरेडी EDS की संबंधी वेबसाइट लो वेबसाइट लिंक इप्पुडु मीरु चूस्तुन्ना वीडियो किंद डिस्क्रिप्शन लो इस्तानु अक्कड क्लिक चेशारंटे सेम पेज ओपन अवुद्दी इक्कड EDS ट्रायल अनि उंदी कदा इक्कड क्लिक चेसामंटे सॉफ्टवेयर डाउनलोड अवुद्दी नेक्स्ट मनम इंस्टॉल चेसुकोवाली इंस्टॉल चेसुकुन्ना 1 मंथ वरकु फ्रीगा यूज चेसुकोवच्चु तर्वात पर्चेस चेयाली इला कादु ई सॉफ्टवेयर नाकु फुल वर्जन कावाली अंटे टोरेंट्स लो गानी ब्लॉग्स लो गानी यूट्यूब लो गानी स्ट्रेच चेयंडि मनकु फुल वर्जन दोरके अवकाशम उंदी నేనైతే ట్రయల్ వర్షన్ లోనే చెప్తున్నాను మీరు ఈ సాఫ్ట్వేర్ ఏ కాకుండా ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకుంటే నా ఛానల్ లో ఆల్రెడీ ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను నాకు డెస్క్టాప్ మీద EDS 9 అనే ఒక ఐకాన్ కనబడుతుంది కదా దీని మీద డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ ఉంది ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది ఓపెన్ ప్రాజెక్ట్ అంటే మీరు ఆల్రెడీ EDS లో ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని మీ PC లో సేవ్ చేస్తే ఆ సేవ్ చేసిన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ప్రాజెక్ట్ అదే న్యూ ప్రాజెక్ట్ అంటే మీరు ఫ్రెష్ గా ఒక న్యూ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఈ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద రీసెంట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా మీరు ఆల్రెడీ EDS యూస్ చేసి రీసెంట్ గా ఏమైనా ప్రాజెక్టులు మీ PC లో సేవ్ చేస్తే ఆ సేవ్ చేసిన ప్రాజెక్టులన్నీ ఇక్కడ కనబడతాయి మీ కావాల్సిన ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నా ఉంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది చూడండి నేను రీసెంట్ గా ఏం ప్రాజెక్టులు చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు ఏ ప్రాజెక్టులు కనబడట్లా మనం ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ చేద్దాం దాని కోసం న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ సెట్ చేసుకొని ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి మీరు ఫ్రెష్ గా క్రియేట్ చేసే ప్రాజెక్ట్ కి ఏ నేమ్ ఇద్దాం అనుకున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి చూడండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి వీడియో ఎడిటింగ్ ఫర్ బిగినర్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సోర్స్ ఇదేంటంటే మన సేవ్ చేసిన ఫైల్ ను మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి మనకి ప్రెజెంట్ అయితే డి డ్రైవ్ లో యూట్యూబ్ అనే ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతాయి ఒకవేళ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి నేను వచ్చేటప్పటికి ఈ డ్రైవ్ ఇస్తున్నా చూడండి ఇక్కడ మీకు ఏమైనా ఎంప్టీ ఫోల్డర్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మీరు సెలెక్ట్ ఫోల్డర్ అన్నారంటే ఆటోమేటిక్ గా ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఫర్ బిగినర్స్ అన్న నేమ్ తో ఈ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోద్ది మీరు సేవ్ చేసే ఫైల్ ప్రతిది ఈ డ్రైవ్ లో ఈ ఫోల్డర్ లో సేవ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీసెట్స్ లిస్ట్ చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి 1280 720 అలాగే ఫుల్ హెచ్డి కూడా ఉంటది 920 1080 చూడండి సపోజ్ మీ దగ్గర ఉన్న క్యామ్ ఫుల్ హెచ్డి క్యామ్ అనుకోండి మీ క్యామ్ లో వీడియో సైజెస్ వచ్చేటప్పటికి 920 1080 చొప్పున ఎక్స్పోర్ట్ అవుతాయి అనుకుంటే మీరు ఈ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటారు లేదు నా దగ్గర ఫుల్ హెచ్డి క్యామ్ లేదు నా దగ్గర నార్మల్ క్యామ్ ఉంది అంటే 1280 720 క్యామ్ లో ఉన్న వీడియో సైజెస్ ప్రకారం మన ఇక్కడ ఉన్న సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అదే మీ దగ్గర మంచి క్యామ్ ఉందనుకోండి మంచి క్యామ్ అంటే మన వీడియో ఎక్స్పోర్ట్ చేసేది 4K లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనుకోండి 4K అంటే చూడండి ఇక్కడ సైజెస్ ఉన్నాయి కదా ఈ సైజెస్ లో మీ వీడియో అన్నది ఎక్స్పోర్ట్ అవుద్ది అంటే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటారు ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే మన క్యామ్ లో ఉన్న సైజెస్ కి ఇక్కడ ఉన్న సైజెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవుతేనే మన వీడియో క్వాలిటీ అనేది డ్యామేజ్ అవదు మన వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన అదే క్వాలిటీ మెయింటైన్ అవుద్ది చూడండి ఇప్పుడు నేను యూస్ చేసే వీడియో సైజెస్ వచ్చేటప్పటికి 1280 1080 29.97 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇది ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నాను చూడండి కనబడే మొత్తాన్ని మనం EDS యూజర్ ఇంటర్ఫేస్ అంటాం చూడండి ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం చూడండి మనకి మీడియా లైబ్రరీ ఉంటది కదా అలాగా మనకి సాఫ్ట్వేర్ లో బిన్ ఉంటది అండి వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ JPG ఫైల్స్ కానీ ఏది ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న ఇక్కడ బిన్ అని ఉంది కదా ఇందులోంచి ఇంపోర్ట్ చేసుకుంటాం బిన్ లో ఇక్కడ మనకి ఫోల్డర్ కనబడుతుంది కదా యాడ్ క్లిప్ అని ఉంటది దీని మీద క్లిక్ చేసి ఇందులో మీకు ఏమేమి ఫుటేజ్లు కావాలో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి చూడండి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి వీడియో ఫైల్ JPG ఫైల్ ఆడియో ఫైల్
స్టార్టింగ్ ఇంట్రో అలాగే ఎండింగ్ ఇంట్రో వీటి వరకు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫైల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే కన్ఫామ్గా టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, చూసారు కదా మనకి టైమ్ లైన్లోకి వీడియో వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో కట్ చేసుకోవడానికి అలాగే ట్రిమ్ చేసుకోవడానికి అలాగే ఎడిటింగ్కి సంబంధించిన టూల్స్ అన్నీ మనకి ఈ లైన్లో ఉంటాయి. అలాగే మనకి ఇది వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ మానిటర్. ఈ ప్రోగ్రామ్ మానిటర్ ఎలా యూజ్ అవుతుందంటే మన టైమ్ లైన్లో ఎడిటింగ్ చేసేది మొత్తం మనకి ప్రోగ్రామ్ మానిటర్లో హైలైట్ అవుద్ది. అలాగే మనం టైమ్ లైన్లో వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేస్తే ఆ వీడియో ఎఫెక్ట్స్ మనకి స్లోగా రన్ అవుతున్నాయా స్పీడ్గా రన్ అవుతున్నాయా ఇదంతా మనం ప్రోగ్రామ్ మానిటర్లోనే చెక్ చేసుకుంటాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియోలకి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ప్యానల్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ప్యానల్లో లేఅవుటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మన వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. పొజిషన్ చేంజ్ చేయాలి అన్న, రొటేషన్ చేయాలి అన్న, ఒపాసిటీ, ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి. చూడండి అలాగే మనకి ఇన్ఫర్మేషన్ ప్యానల్లో మన వీడియోకి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేసామనుకోండి, ఆ ఎఫెక్ట్స్ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఇన్ఫర్మేషన్ ప్యానల్లోనే హైలైట్ అవుతాయి. అలాగే మనకి ఫైల్, ఎడిట్, వ్యూ, క్లిప్ అని ఉంది కదా, ఇదంతా మనం మెన్యూ బార్ అంటాం. చూసారు కదా ఇప్పుడు దాకా నేను చెప్పిందల్లా EDS యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లోకి వెళ్దాం, వీడియో ఎడిటింగ్ బాగా ఉపయోగపడే టిప్స్ గురించి చూద్దాం. చూడండి ఎప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా మనకి టైమ్ లైన్ అనేది జూమ్ లో ఉండాలండి. మనకి టైమ్ లైన్ జూమ్ అవ్వాలి అంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ ని మనం రైట్ సైడ్ మూవ్ చేసామంటే జూమ్ ఇన్ అవుద్ది, అదే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామంటే జూమ్ అవుట్ అవుద్ది. జూమ్ ఇన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైమ్ లైన్ లో ఉన్న వీడియో ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్, వన్ టైం క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది, అదే స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది. చూడండి వీడియో ఎడిటింగ్ బిగిన్ చేద్దాం. నాకు స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని ప్లే హెడ్ అంటామండి. ఈ ప్లే హెడ్ ఎక్కడ ఉంటే మన వీడియో అక్కడ నుంచి ప్లే అవుద్ది. చూడండి ఇప్పుడు నీ ప్లే హెడ్ ఇక్కడ పెట్టా కదా, కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేశాను అనుకోండి, నా వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అదే నీ ప్లే హెడ్ తీసుకెళ్లి ఇక్కడ పెట్టి కీబోర్డ్ లో స్పేస్ బార్ నొక్కానంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. చూసారు కదా. చూడండి అలాగే మనం వీడియో కట్ చేయాలి అన్న ఈ ప్లే హెడ్ ని యూజ్ చేసే కట్ చేస్తాం. చూడండి నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకున్నా. మన వీడియో కట్ చేయాలి అంటే ఇక్కడ కట్ పాయింట్ టూల్ ఉంటుందండి, దీని షార్ట్ కట్ వచ్చి సి. మన కీబోర్డ్ లో సి బటన్ ప్రెస్ చేయడం మన వీడియో ఎక్కడతో కట్ అవుద్ది. చూడండి ఇప్పుడు ఇదొక బిట్, ఇదొక బిట్, మనకు 2 బిట్స్ కింద డివైడ్ అయింది. నాకు ఫస్ట్ బిట్ అవసరం లేదు, ఇది డిలీట్ అవ్వాలి అంటే ఆ బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్. చూడండి ఇలాగ డిలీట్ చేయడం నాకు వీడియో అయితే లెఫ్ట్ కి మూవ్ అవ్వట్లా, నాకు ఇలా కాదు, నీ డిలీట్ చేయడం ఆటోమేటిక్ గా వీడియో నాకు స్టార్టింగ్ వెళ్ళిపోవాలి. సపోజ్ నేను మధ్యలో కట్ చేశాను అనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో సి అంటున్నా, ఇక్కడ కట్ అయింది కదా, మళ్ళీ ఇక్కడికి పెట్టి సి అంటున్నా, ఈ బిట్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ క్లిప్ కి యాడ్ అయిపోవాలి. ఇలా యాడ్ అవ్వాలి అంటే సెట్ రిపుల్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటదండి, ఇది ఎప్పుడు ఆన్ లో ఉండాలి, ఆన్ లో పెట్టా. చూడండి కంట్రోల్ జెడ్ అని బ్యాక్ కి వస్తున్నా. చూడండి సేమ్ ఇందాక కట్ చేసినట్టుగానే మళ్ళీ కట్ చేద్దాం, సి అంటున్నా, నాకు ఇక్కడతో బిట్ కట్ అయిపోవాలి. కీబోర్డ్ లో డిలీట్ బటన్ అన్న అంటే ఆటోమేటిక్ గా మనకి ఫ్రంట్ కి మూవ్ అయిపోద్ది. అలాగే మీరు మధ్యలో కట్ చేసుకున్నా, చూడండి మధ్యలో క్లిప్ కట్ చేసిన ఆటోమేటిక్ గా మనకి లెఫ్ట్ కి మూవ్ అయిపోద్ది. చూడండి ఇది మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ బిగిన్ చేసేటప్పుడు మన వీడియో వాల్యూమ్ ఎంత ఉంది, ఒకవేళ వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి వాల్యూమ్ అనేది పెంచుకోండి, ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి వాల్యూమ్ అనేది తగ్గించండి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మీకు ఏ క్లిప్ కి వాల్యూమ్ పెరగాలో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి టుగుల్ ఆడియో మిక్సర్ డిస్ప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ఆడియో ప్లే చేస్తే చూసారు కదా మన ఆడియో ట్రాక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది, ఈ ట్రాక్ ఆపరేషన్ వచ్చేటప్పటికి ఆఫ్ లో ఉంది. చూడండి ఇక్కడ మీరు ట్రాక్ మొత్తం నాకు వాల్యూమ్ పెరిగిపోవాలి అంటే ట్రాక్ పెట్టుకుంటారు, లేదు నేను సెలెక్ట్ చేసుకున్న క్లిప్ వరకు వాల్యూమ్ పెరిగితే చాలు అంటే క్లిప్ వరకు సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి నాకు ట్రాక్ మొత్తం పెరిగిపోవాలి, ట్రాక్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. చూడండి ప్లస్ 7 వరకు ఇచ్చాను. ఇప్పుడు మనం ప్లే చేసామంటే మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. చూడండి ప్లస్ లో పెట్టే కదా,
ఒకవేళ నాకు వాల్యూమ్ తగ్గాలి అంటే మైనస్ లో పెట్టుకుంటా. చూడండి మైనస్ 38 ఇచ్చాను. ఇప్పుడు ప్లే చేసాం అంటే బాగా లో సౌండ్ తో ప్లే అవుతుంది. ఇలాగా మీకు ఇక్కడ ఉన్న ఆడియో ట్రాక్స్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఆ ట్రాక్స్ ప్రకారం మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్కసారి వీడియోల మధ్యలో ఫొటోస్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇలా ఫొటోస్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈడిఎస్ ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. మనకి ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 1 అవర్ ఉంది. ఆ 1 అవర్ లో మీరు ఆల్రెడీ 10 మినిట్స్ చూశారు, ఇంకా మిగతా వీడియో చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్ లో చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.